హాయ్ ఆల్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను మీ పవన్. సో డిజిటల్ మార్కెటింగ్లో నన్ను చాలామంది కొన్ని క్వశ్చన్స్ పర్టికులర్గా అడుగుతున్నారు. వాటిల్లో చాలా ఎక్కువగా అడిగే 4 క్వశ్చన్స్ని నేను మీకు ఇవాళ ఆన్సర్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చాలా ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్తో, అసలు ఆ డిజిటల్ మార్కెటింగ్లో ఇన్ని కాన్సెప్ట్స్ ఎందుకున్నాయి? గూగుల్ యాడ్స్ ఉంది, ఫేస్బుక్ యాడ్స్ ఉంది, ఎస్సీఓ ఉంది, వర్డ్ ప్రెస్ ఉంది, బ్లాగింగ్ ఉంది, సో ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ట్విట్టర్ అడ్వర్టైజింగ్ ఉంది, లింక్డ్ఇన్ అడ్వర్టైజింగ్ ఉంది. సో ఇన్ని కాన్సెప్ట్స్ ఎందుకు ఉన్నాయి? ఓకే, ఒక ఫేస్బుక్ యాడ్స్ సరిపోవా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి? ఒక గూగుల్ యాడ్స్ సరిపోవా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి? మరి ఇన్ని కాన్సెప్ట్స్ ఎందుకు ఉన్నాయి? ఇంత టైం ఎందుకు నేర్చుకోవాలి ఇవన్నీ? సింపుల్, ప్రతి బిజినెస్ గోల్ కానీ సిచ్యువేషన్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి మంచి ప్రాఫిట్స్ రావాలి, కొంతమందికి ఓన్లీ రెవెన్యూ రావాలి, కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళ బ్రాండ్కి. సో ఇట్లా డిఫరెంట్ బిజినెసెస్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. అట్లానే ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క గోల్ కోసం, ఒక్కొక్క స్ట్రాటజీ కోసం యూజ్ చేస్తారు. అఫ్కోర్స్ ఒక్క ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేసే బిజినెసెస్ని స్కేల్అప్ చేయొచ్చు, కానీ ప్రతి బిజినెస్కి ప్రతి చోట ఫేస్బుక్ యాడ్స్ అనేది యూజ్ అవ్వకపోవచ్చు. స్టార్టింగ్లో ఫేస్బుక్ యాడ్స్తో ముందుకెళ్ళొచ్చు బిజినెస్ అనేది, బట్ కొంత టైం తర్వాత గూగుల్ యాడ్స్ కంపల్సరీ అవుతుంది, లేదంటే లింక్డ్ఇన్ అడ్వర్టైజింగ్ కంపల్సరీ అవుతుంది. సో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క బిజినెస్ సిచ్యువేషన్ గోల్కి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేయడానికి మనం ముందే ప్రిపేర్డ్గా అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుని గట్టిగా ఉంటామన్నమాట. సో నేను మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టేనా? నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడిగేది నన్ను, 2024లో ఉన్నాం మనం, ఏఐ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, చాలా టెక్నాలజీస్ వచ్చేసినాయి, రియాక్ట్ అంటున్నారు, వెబ్ డెవలప్మెంట్ అంటున్నారు, యాప్ డెవలప్మెంట్ అంటున్నారు, ఇన్ని ఉండగా డిజిటల్ మార్కెటింగ్ అసలు యూజ్ ఉందా 2024లో? ఇప్పుడు నేర్చుకుంటే మంచి కెరీర్ ఉందా డిజిటల్ మార్కెటింగ్కి అనే క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మొబైల్ డివైజెస్, ల్యాప్టాప్స్ ఇన్వెంట్ చేసినప్పుడు వచ్చిన కాన్సెప్ట్ డిజిటల్ మార్కెటింగ్. అది ఎప్పుడు ఇన్వెంట్ అయ్యాయి? మోస్ట్లీ 1990స్లో ఇన్వెంట్ అయ్యాయి. ఏ టెక్నాలజీకైనా కొంత టైం అనేది ఉంటుంది, ఇన్వెంట్ అవుతుంది, మెచ్యూర్ అవుతుంది, తర్వాత ఆపర్చునిటీస్ కోల్పోతాయి. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్వెంట్ అయ్యిందే 20th సెంచరీలో. ఓకే, సో 1990స్ ఎండ్లో ఇన్వెంట్ అయింది. సో అప్పటి నుంచి డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్లేలో ఉంది. ఒక బిజినెస్కి ఏమంటారు, ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంటో మార్కెటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ ఉన్నంతకాలం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. అఫ్కోర్స్ రేపొద్దున ఒక 100 ఇయర్స్ తర్వాత మొబైల్ డివైజెస్, ల్యాప్టాప్ డివైజెస్ పోయి ఏదో కొత్త డివైజెస్ వస్తాయి, వాటిల్లో కూడా మన ప్రొడక్ట్ అనేది ప్రమోట్ చేసుకోవాలి కదా. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఏ డివైస్కి ఆ డివైస్ తగ్గట్టుగా మారుతుంది, కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది పోదు. సో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఈరోజు మీరు నేర్చుకుంటే రేపొద్దున ఎన్ని డివైజెస్ చేంజ్ అయినా డిజిటల్ మార్కెటింగ్ అనేది మంచి కెరీర్ ఆప్షన్గా మీకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిజిటల్ మార్కెటింగ్ నా బిజినెస్కి యూజ్ అవుతుందా? ఇప్పుడు లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆన్లైన్లో చేసుకునేది కదా, సో ఆన్లైన్ బిజినెసెస్కి ఎక్కువ యూజ్ అవుతుందేమో అనుకుంటారు. మరి ఆఫ్లైన్ బిజినెసెస్ అంటే రియల్ ఎస్టేట్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ఇట్లాంటి వాటికి డిజిటల్ మార్కెటింగ్ అసలు యూజ్ అవుతుందా అనే క్వశ్చన్ చాలామందికి ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఏ బిజినెస్ అయినా రియల్ ఎస్టేట్ కానీ, ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, ఏ బిజినెస్ అయినా సరే ఆన్లైన్లో ఉండాల్సిందే, వేరే దారి లేదు. ఎందుకని? మార్కెటింగ్ అంటేనే ఎక్కువ మంది ముందు ఉండటం కదా. జనాలందరూ ఆన్లైన్లో ఉంటే నువ్వు ఆఫ్లైన్లో అడ్వర్టైజింగ్ మాత్రమే చేసుకుని ఏం ఉపయోగం? సో ఏ బిజినెస్కైనా సరే, రియల్ ఎస్టేట్, సూపర్ మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది చాలామంది ఫ్రెషర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదంటే కానీ ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా
డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అనే క్వశ్చన్ అనేది ఎక్కువ అడుగుతున్నారు. ఈవెన్ చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేది కూడా డబ్బులు సంపాదించుకోవడానికే, పార్ట్ టైంగా కానీ పాకెట్ మనీగా కానీ ఈవెన్ ఫుల్ టైం ఇన్కమ్ కూడా సంపాదించుకోవడానికి. సో ఎట్లా సంపాదించుకుంటారు? దీనికి చాలా దారులు ఉన్నాయి, ఒకటి కాదు. యాక్చువల్లీ ఇది ఒక చెప్పటం మొదలు పెడితే కనుక అవ్వని అన్ని దారులు ఉన్నాయి. నేను ఇవాళ కొన్ని దారులు మీకు చెప్తాను. ఒకటి బ్లాగింగ్. మీరు కాంటెంట్ బాగా రాస్తే కనుక బ్లాగ్ అనేది స్టార్ట్ చేసి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకొకటి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే వేరే బిజినెసెస్కి ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఆన్లైన్లో సెల్ చేయడానికి మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఆన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏంటి, జాబ్ కూడా చేయొచ్చు. అఫ్కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఈరోజు చాలా భూమిలో ఉన్నాయి, సో జాబ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్లో ఈ కామర్స్ కానీ లేదంటే ఇంకేదైనా చిన్న బిజినెస్ లాంటివి స్టార్ట్ చేసుకుని డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. మరీ పెద్దగా వెళ్ళాలనుకోండి, ఈవెన్ స్టార్టప్ కూడా పెట్టేసి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇవి ఫోర్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ మంది నన్ను డిజిటల్ మార్కెటింగ్లో అడుగుతున్నారు. అఫ్కోర్స్ నేను అవి ఎన్ని ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను, చాలా బ్రీఫ్గానే ఆన్సర్ చేసి ఉంటాను, బట్ మీకు ఒక ఐడియా వచ్చిందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.